మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిన్న అచ్యుతాపురం దగ్గర జరిగిన ఆ ప్రమాదం, రియాక్టర్ పేలి 17 మంది మరణించడం పైన సంతాపం తెలియజేస్తూ ఇక ఇతర అంశాల్లోకి వెళదాం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సంచలనమైనటువంటి విషయాలు బయటపెట్టారు. ఒకటి, అప్పటి సీఈఓ అంటే చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా అడావుడిగా 10 రోజుల్లోనే వీవీప్యాట్ స్లిప్లను ధ్వంసం చేయండి అని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారనేటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆయన తెరదీశారు. అదే టైంలో 2 మార్గదర్శి కేసులో సీఎంలు ఇద్దరూ స్పందించాలన్నారు. ఇక ఈనాడు వారు చాలా ప్రముఖంగా నేరం చేయాలంటే భయపడాలని చంద్రబాబు గారు అన్నారని ఆయన సూక్తులన్నీ కలిపి గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయిస్తూ ఓ పెద్ద వార్త రాశారు. ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ రివ్యూలో చేశారు. 3 నెలలుగా అరాచకాలు సాగుతూ ఉంటే అప్పుడు అవన్నీ నేరాల కింద రా చంద్రబాబు గారు కానీ ఇటు ఈనాడు వారు కానీ ఎవరు కూడా పరిగణలో తీసుకుంటున్నట్లేరు. ఆ అరాచకాలన్నీ కూడా యథాప్రకారం సాగిపోతుంటే నేరాలు చేయాలంటే భయపడాలని ఆయన సుభాషితాలు చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి మార్గదర్శి ఇది అరాచకం నేరమవుతుందా కాదా ఆ విషయం కూడా చెప్పగలరా? మరి దీనిపైన ముందుగా ఉండవల్లి గారు ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడే దేశయ్య గారు పంపారు నాకు. దేశయ్య గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది, మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఆయన ఏమిచ్చాడు? ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది, 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 26/20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు? వెంటనే అన్నీ డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశయ్య గారిని అడిగాను ఇదేంటండి బాబు అని. వెంటనే దేశయ్య గారు యాక్ట్ తీసి పంపించాడు, సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. దాని ప్రకారం 45 రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి, ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ అవడం వేస్తాడేమో. ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అని అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమి నడుస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్వి. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ కూడా కావాలండి, ఆవేళ పోలింగ్ ఏంది కావాలి? కానీ ఆ చిన్న చిన్న స్లిప్లు వస్తాయి. ఆ స్లిప్లు ఎందుకు? ఇలాంటి కంటింజెన్సీకే, ఇలాంటిది ఏమైనా వచ్చినప్పుడు స్లిప్లు లెక్కడానికి ఆ స్లిప్లు అన్ని డిస్ట్రాయ్ చేసేసారట. అలాగే ఇది క్లియర్గా రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలంటే 26వ తారీఖు అంటే నెల కూడా అవ్వకుండా 10 రోజులు కౌంటింగ్ అయిన 10వ రోజులే మీనా గారు ఆర్డర్ అలా ఇచ్చాడు. రైట్, ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ముఖేష్ కుమార్ గారు మీనా పాత్ర కూడా దీంట్లో ఉన్నట్లు అనిపిస్తోందా? ఈ మొత్తం ఈ చివరికి అందరికీ సామాన్య ప్రజలకు సైతం ఈవీఎంల మీద అనుమానం వచ్చేలాగా వ్యవహారాలు నడిచిన తీరు కానీ, ఇప్పటికే ఈవీఎంల ప్రభుత్వంగా చంద్రబాబు గారి ప్రభుత్వం మీద చాలామంది వ్యంగ్యక్తులు విసురుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉండవల్లి గారు చెప్పినటువంటి అంశం చాలా నిజంగా వినటానికే చాలా ఘోరంగా ఉంది. ఆయన చెప్పిన తీరు చూసిన తర్వాత ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించవలసినటువంటి వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ లేదా అధికారిక వ్యవస్థ కానీ, ఈ రాజకీయ వ్యవస్థ కానీ, వీళ్ళు కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కానీ, ఇవన్నీ కూడా కుమ్మక్కై మొత్తం ఎన్నికల ప్రక్రియనే దారుణంగా మరి వంచాయా ఏమిటి? అసలు ఈ రకంగా వీవీప్యాట్లు 10 రోజుల్లోనే ధ్వంసం చేయమని మీనా గారు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఈ మొత్తం నిజానికి ఒకప్పుడు ఈవీఎంల మీద అనుమానాలు వస్తే మనబోటి వాళ్ళని కూడా పెద్దగా పట్టించుకునేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా ఈవీఎంల గోల్మాల్ జరిగిందనే అనుమానం రావటం లేదా? మరి 2వ అంశంలోకి తర్వాత వెళదాం. ఆ 2 అంశాల మీద చెప్పండి, చంద్రబాబు గారు స్పందిస్తారా లేదా ఉండవల్లి గారు కోరినట్లు మార్గదర్శి కేసులో? నేరాలు ఓ పక్కన ఘోరంగా 3 నెలలుగా 2.5 నెలలుగా సాగుతూ ఉంటే నేరాలు జరిగితే ఎవరు భయపడాలంట? అసలు భయపడకుండా నిన్నే కదా తాడిపత్రిలో అరాచకంగా వాహనాలను తగలబెట్టినటువంటి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడలేదుగా. అంటే తెలుగుదేశం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ భయపడాలా ఏమిటి? అసలు ఈ అరాచక పాలనకి చంద్రబాబు గారు అప్రతిష్ట అయినా తెచ్చుకుంటానికి సిద్ధంగాని అరాచక పాలన అంతం చేయడానికి సిద్ధంగా లేడని అనిపిస్తూ ఉంది. మీరేమంటారు ఉండవల్లి గారు చేసినటువంటి కామెంట్ మీద, ప్రత్యేకించి మీనా గారు? కేఎస్ఆర్ గారు, మీ దగ్గర వోట్ ఫర్ డెమోక్రసీ వారి నివేదిక అందుబాటులో ఉన్నదో లేదో నాకు తెలియదు.
లేదా సంక్షిప్త రూపం అందుబాటులో ఉన్నదో లేదో తెలియదు, నాకైతే అందుబాటులో లేదు. కానీ దాని సారాంశం కొంతవరకు నేను చదివాను. చదివి అందులో చాలా ఉండవల్లి గారు చెప్పిన కొత్త విషయాలు ఉన్నప్పటికీ ఉండవల్లి గారు చెప్పిన సారాంశము స్ఫూర్తి ఉందో దాని బిఎఫ్టి వాళ్ళు మొట్టమొదట ఒక ఎలక్షన్ కమిషనర్ ఒక ఇది ఇచ్చారండి, ఏది ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ లో వారు 5 అంశాలను లేవనెత్తారు. ఆ 5 అంశాలను ఇప్పుడు ఉండవల్లి వారు కూడా లేవనెత్తారు. ఈ ఎన్నికల నిర్వహణ 2024 ఎన్నికల నిర్వహణలో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి, అవకతవకలు జరిగినాయి, ఇల్లీగాలిటీ జరిగింది, చట్ట విరుద్ధమైన పనులు జరిగాయి, వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత లోపించింది, నో అకౌంటబిలిటీ, ఎవరికి జవాబుదారీ తన లేని విధంగా ఉన్నది అనే అంశాలను 5 అంశాలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఎన్నికల సంఘానికి. దీనికి సమాధానం చెప్పండి, ఎన్నికల సంఘం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. దీన్ని బట్టి ఏమనుకోవాలి మనకి, వారికి వీటికి సమాధానం చెప్పడానికి వారి దగ్గర సమాధానం లేదు. మౌనం అర్థం చేశారు అంటే వాళ్ళు తప్పు చేసినట్టు ఒక అనుమానం ప్రజలకి. వాళ్ళు వచ్చి బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లేదా పబ్లిక్ లోకి వచ్చి ఇది మీరు మిస్ దీన్ని అపోహ పడుతున్నారు, ఇలా కాదు, ఎన్నికల వ్యవస్థ ఇలా నడుస్తుంది, ఇలా నడుస్తుంది, ఇలా నడుస్తుంది అని చెప్పకుండా రాష్ట్రానికి ఒక రకమైన నిబంధనలు పెట్టడము, ఒక్కొక్క దశలో ఒక రకమైన నిబంధనలు పెట్టడము, ప్రజలు అడిగిన ప్రశ్నలకు కానీ బాధ్యత కలిగిన సంస్థలు అడిగిన ప్రశ్నలకు కానీ చాలా బాధ్యతాయుతులైన వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు కానీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటము, నేరుగా పబ్లిక్ లోకి రాకుండా, నేరుగా పబ్లిక్ లో ఒకసారి వచ్చారు ఏంటి ఎన్నికలు 2 రాష్ట్రాలు ఎన్నికలు ప్రకటించడానికి వచ్చారే తప్ప ఈ ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ఏమాత్రం రాలేదు. రాకపోవటమే మనకి అనుమానాలను స్థిరపరిచే విధంగా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ కాడ నుంచి అధికారుల ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి అధికారుల 12-11 ఈవీఎంలను పగలగొడితే ఒక ఈవీఎం గురించే చర్యలు తీసుకోవడం గురించి, ఒకరి మీద కేసు పెట్టడం గురించి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో మరింత అనుమానాస్పదంగా ఉంది. మనం ముందే అనుమానించాము బిఎఫ్డి 12.58% ఓట్లు సర్జింగ్ ఆఫ్ ఓట్స్ అని అర్థం. బిఎఫ్డి వాళ్ళు వాళ్ళు వాడిన పదవి అంటే సర్జింగ్ ఆఫ్ ఓట్స్, ఓట్లు ఈ విధంగా ఎందుకు పెరిగినాయి, దీనికి సమాధానం చెప్పండి అంటే దానికి సమాధానం లేదు. అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ వ్యవస్థలు ఇక్కడ తప్పు జరిగిందనే విషయం నిర్ధారణ అయినట్టు, దాదాపు నిర్ధారణ అయింది. ప్రజలు అనుమానాలు పోయే విధంగా ఈ తప్పిదాలను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? తప్పిదం జరిగిందని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఉప ఎన్నిక నిర్వహించాలి. ఉప ఎన్నిక ఒంగోలు ప్రాంతంలోనే కాదు మొత్తం దేశమంతా చాలా చోట్ల నిర్వహించాల్సి వస్తుందన్న భయం ఎన్నికల సంఘానికి ఉంది, ప్రభుత్వానికి ఉన్నది. ఉప ఎన్నికలు ఏంటండి? కాదు కాదు కాదు, ఈవీఎం ఉంది కనుక ఎస్టాబ్లిష్ అయితే మొత్తం దేశంలో ఎలక్షన్స్ ఏ మళ్ళీ పెట్టాలి. ఒక్క ఉప ఎన్నికలే కాదు, అడిగిన వాళ్ళ వరకే కాదు, మొత్తం దేశమంతా అరాచకం జరిగినట్లే కదా. మీకు గుర్తునే ఉంటుంది కేఎస్ఆర్ గారు, అమెరికా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో గందరగోళం ఏర్పడితే భారతదేశం నుంచి అధికారుల బృందం వెళ్ళింది. అంటే ఆంధ్ర ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్, మేబీ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. ఏమైతున్నది ఇప్పుడు పరిస్థితి? అకౌంటబిలిటీ లేదు, సమాధానం లేదు. ప్రజలకు అనుమానాలు వస్తే సమాధానం చెప్పాలి కదా. కరెక్టే, కానీ ఇప్పుడు మీరు జనరల్ గా మాట్లాడారు ఓకే, కానీ ముఖేష్ కుమార్ మీనా అన్న ఆయన 45 రోజుల్లో తర్వాత ధ్వంసం చేయాల్సినటువంటి ఆ స్లిప్పులు అనండి ఇంకోటి అనండి వాటిని 10 రోజుల్లోనే ఇంకా ఎందుకు చేయలేదు, ఇంకా ఎందుకు చేయలేదు అంటే ఇంకా అసలు ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఏముంటుంది ప్రజాస్వామ్యంలో? ఇల్లీగాలిటీ అంటే ఇదే సార్, ఇల్లీగాలిటీ అంటే ఇదే సార్. అలాగే అకౌంటబిలిటీ లేదు దీనికి, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, అన్ని ఈ మన మీనా గారు ఈ నేను దాదాపు 20 మంది ఎన్నికల సంఘం అధికారులను చూశాను నా కెరీర్ లో, మీరు కూడా చూసి ఉంటారు. ఇంత డంబ్ ఎలక్షన్ కమిషనర్ మనకి ఇప్పటి వరకు రాలేదు. ఈయన డంబా లేకపోతే డైబాలికల్ అనేది విషయము ఎన్నికల పతంగం. మనం రాజ్యాంగ పదవిలో ఉండే వాళ్ళని చాలా గౌరవిస్తాము, మన రక్తంలో ఉంది, మన సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగ పదవులు ఉన్న గౌరవిస్తాం, పెద్దలను గౌరవిస్తాం. కానీ వారు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఖచ్చితంగా ప్రవర్తిస్తలేదు. ఎన్నికల సంఘం ప్రజల గౌరవాన్ని పొందే విధంగా ప్రవర్తించట్లేదు, ఎన్నికల అధికారులు ప్రవర్తించట్లేదు, రాష్ట్ర స్థాయి ఎన్నికల అధికారులు ప్రవర్తించట్లేదు, పోలీస్ అధికారులు లేదు. మిమ్మల్ని మేము ఎందుకు గౌరవించాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు కాపు కేవలం రాజ్యాంగ పదవులో ఉన్నారు కాబట్టి మీరు చేసే పనులన్నింటికి మేము ఎస్ చెప్పాలా? 10 రోజుల్లోనూ 15 రోజుల్లోనూ ఎట్లా ఇచ్చేస్తారు? 45 రోజులు ఉండాల్సింది,
ఒక పక్కన ఎన్నికల తతంగం మీద అనుమానాలు, ఎన్నికల జరగడం ముందు నుంచి జరిగిన తర్వాత కూడా అనుమానాలు వచ్చాయి కదా. అనుమానాలు వచ్చినప్పుడు కూడా టెక్నికల్ గా తీసుకుని మాకు 20 రోజులే ఉంచాలి, 45 రోజులే ఉంచాలి, 10 రోజులే ఉంచాలి కాబట్టి వీటిని డిస్చార్జ్ చేసేస్తున్నామని అనటం అది. అసలు ఏదైనా ఒక ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతం అంటే రాష్ట్రపతి పదవిలో ఉన్నవారు కానీ, ప్రధాని పదవిలో ఉన్నవారు, గవర్నర్ పదవిలో ఉన్నారు, ఎన్నికల సంఘంలో ఏం చేస్తున్నారు? ఆర్ దే నాట్ అకౌంటబుల్ టు ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ? నేను నా ఓటు నేను అడిగిన వారికే ఓటు పడుతుందా, నేను వేసిన వారికే ఓటు పడుతుందా, నా ఓటు ఎవరికన్నా పడుతుందా? అసలు ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత ఉన్నదా, క్రెడిబిలిటీ ఉన్నదా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్.